కువైట్లో ఖర్జూరం చెట్లు చాలామంది చూసుంటారు, చూడని వారి కోసం అన్నమాట. అవి ఖర్జూరపు చెట్లు అన్నమాట. కాయలు చూడండి ఎలా ఉన్నాయా. ఇవి కాయలు. ఇది పెద్ద చెట్టు మా ఇంట్లో అన్నిటికంటే. మా ఇంట్లో మూడు చెట్లు ఉంటాయి. మూడు చెట్ల కళ్ళలో పెద్ద చెట్టు అన్నమాట. ఇందుకే చాలా కాయలు కాసాయి ఈసారి. అంతా ఇన్ని ఎక్కువ కాయవు కానీ ఈసారి చాలా బాగా కాసాయి. మరి ఎన్ని నిలబడతాయో తెలీదు. ఇది రెండో చెట్టు చూడండి. కాయలు మాగడానికి వస్తున్నాయి అన్నమాట. ఇదో ఇలా చూడండి. ఇది పసుపు ఉంది కదా, ఇది మాగడానికి వస్తుందన్నమాట. ఇవి ద్వారగా అంటే ద్వారగా ఉంటాయి కదా, అలాంటప్పుడు తింటే చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. పండిపోయిన తర్వాత తిన్నా మంచిదే, కాకపోతే ఇలా ద్వారగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా అందంగా ఉంటాయన్నమాట. చూడండి వస్తున్నాయి ద్వారవి. ఈ చెట్టుకు అయితే ఆరు గుత్తులు కాసాయి, ఆరు గుత్తులు. ఇది రెండో చెట్టు, చాలా చిన్నగా ఉంటుంది ఇది అయినా కూడా. ఇంకొక చెట్టు ఉంది, అదేమో కాయలేదు, చాలా తక్కువ కాసింది పాపం. ఒకటే కాసింది, చాలా తక్కువ కాసింది చూడా. ఇది మూడో చెట్టు అన్నమాట. మూడు చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. చెట్లు బాగుంటాయి, దూరంగా ఉంటాయి. తర్వాత వచ్చి ఇది మల్లె చెట్టు, మా ఇంట్లో మల్లె చెట్టు. ఇది ఇక్కడ తులసి చెట్టులా అని అంటారన్నమాట. ఇది టేబుల్ రోజా, మన ఇంటికాడ చూస్తాం కదా టేబుల్ రోజా. ఇదేమో పుచ్చకాయ. పుచ్చకాయ అంటే తెలుసు కదా, పుచ్చకాయ. పుచ్చకాయ చెట్టు దీనికి ఒక కాయ కాసింది. ఇది చూడండి, ఒకటి కాసింది ఒక కాయ. ఇంక ఇదంతా టేబుల్ రోజా అన్నమాట. చూసారా ఖర్జూరం ఎంత అందంగా ఉందో. ఈ పచ్చగా ఉండే పచ్చగా వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటాయి అన్నమాట. కరుం కరుం ఉంటుంది, బాగుంటాయి. చూడండి ఇదేమో, ఇదేమో కమల పలకాయలు. అదే శనగకాయలు అంటాం కదా. శనగకాయలు అంటే శనగకాయలు కాదు కానీ శనగకాయల్లో కూడా చిన్నవి ఉంటాయి కదా, కమలా పళ్ళం అంటారు కదా, ఆ చెట్లు అన్నమాట ఇవి. ఇంక ఇదంతా టేబుల్ రోజా. ఖర్జూరం చెట్లు చాలా అందంగా ఉన్నాయా.